नमस्ते जानन टीवी न्यूज़ के स्वागत है। मुंदुगा बुलेटिन लो हेडलाइंस। दीपावली देशव्याप्त सेलवुगा प्रकटिंचेंदुकु अमेरिका लो बिल्लु, अमेरिका प्रतिनिधुल सभलो ताजागा बिल्लुनु प्रवेशपेट्टिन रिप्रजेंटेटिव ग्रेस मेंग। कांग्रेस पार्टी पै घाटिन दाड़ी प्रारंभिंचिन भारतीय जनता पार्टी नायकुडु पंचतत्वलोनी ऐदु अंशालनु कांग्रेस पार्टी अवनीतिकी पाल्पडुतोंदनी अन्ना रविशंकर प्रसाद। केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन तो सीएम जगन भेटी, निर्मला सीतारामन तो 40 निमिषाल पाटु समावेशम। राजमंड्रिलो घनंगा प्रारंभमैन महानाडु, हाजरैन चंद्रबाबु लोकेश। बोयपाटी रैपो फैंस को गुड न्यूज, मुंदुगाने रानुन्न राम बोयपाटी मूवी। भारी लाभालो मुगिसिन स्टॉक मार्केट्लु आद्यंत लाभालो कोनसागिन मार्केट्लु। अमेरिका लो दीपावली देशव्याप्त सेलवुगा प्रकटिंचेंदुकु कांग्रेस सभ्युरालु ग्रेस मेंग प्रतिनिधुल सभलो दिवाली डे ऐक्ट पेरिट ताजागा ओ बिल్లును ప్రవేశపెట్టారు। దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి। ప్రపంచంలో కొన్ని లక్షల మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం। అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయి అని మ్యాంగ్ మీడియాతో సమావేశంలో తెలిపారు। ఈ రోజుకున్న ప్రాముఖ్యత అమెరికాలలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధం చేశాను అని ఆమె తెలిపారు। ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు। దీపావళి ప్రాముఖ్యాన్ని దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూసాం। ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మ్యాంగ్ జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు। దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు అని కొనియాడారు। कांग्रेस पार्टी पै घाटैन दाड़ी प्रारंभिंचिन भारतीय जनता पार्टी नायकुडु रविशंकर प्रसाद शुक्रवार पंचतत्वलोनि ऐदु अंशालनु कांग्रेस पार्टी अवनीति की पाल्पडुतोंदनि अन्नारु। विलेकर समावेशंलो माजी मंत्री मात्लाडुतू नेनु एमी मात्लाडाली, आदर्श स्कैम, बी4 स्कैम, 2G స్కామ్, కామన్వెల్త్ సబ్మరైన్ స్కామ్ నుంచి హెలికాప్టర్ స్కామ్ వరకు మన శరీరం ఐదు అంశాలతో తయారైందని, ఈ ఐదింటిలోనూ కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి అన్నారు। ఈ రోజు కాంగ్రెస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు। లేకిన్ కి సయోగన కహా కి పంచ తత్వ కా సహీ సమ్మాన్ తబ్ తక్ నహీ హోగా జబ్ తక్ పాంచో తత్వ మే భ్రష్టాచార్ నహీ హోగా। ఉన్హోనే ఇస్కో కర్కే దిఖా దియా। అబ్ మే బతానా చాహతా హూం, थल का घोटाला कॉमनवेल्थ ले लीजिए, आदर्श ले लीजिए, और वो जमीन पर ही नहीं रुके, जमीन के अंदर भी चले गए। कोयला घोटाला जमीन के अंदर मिलता है, कोयला वहाँ भी कर दिया उन्होंने। मैंने वायु की बात की, 2G घोटाला क्या है, वायु के माध्यम से वो आता है, 2G घोटाला हुआ। अब आप देख लीजिए नभ में तो हेलीकॉप्टर घोटाला कर दिया उन्होंने, हेलीकॉप्टर तो आकाश में उड़ते हैं, जल में तो सबमरीन घोटाला। और जहाँ तक अग्नि का सवाल है तो दामाद सिंह ने जो जमीन लिया बीकानेर में, जिस पर 3-3 FIR चल रहे हैं, बाकी कार्रवाई हो रही है, वो कहाँ से था, हम यहाँ लगाएंगे सोलर प्लांट्स, किसानों को जमीन ली गई। तो इसीलिए मेरे मन में एक बात आती है कि जिंदगी में ग्रेडिंग बहुत होती है। कांग्रेस ने अपने लिए 4C ग्रेडिंग चुना है, कट कमीशन करप्शन कांग्रेस। The Congress grading is 4C, cut, commission, corruption, Congress. ये है Congress। और वो आज जब देश की इकोनॉमी इतनी ओपन हो गई है, पूंजी निवेश आ रहा है, दुनिया भारत को विश्वास कर रही है, तो इस तरह की बातें करना बहुत दुर्भाग्यपूर्ण है।
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఆమెతో సీఎం జగన్ 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్రం 10,000 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుదల, ఇతర పెండింగ్ నిధుల విడుదలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి నిర్మలకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలా అపాయింట్మెంట్ కోరారు. సీఎం జగన్ రేపు హస్తినలో నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం గ్రామ రేంజితల్ శ్రీమతి శ్రీ కుమ్మరి కమలమ్మ కాసిన ద్వారి పుత్రిక స్వప్న వివాహ వేడుకలో పాల్గొన్న గ్రామ రేంజితల్ సర్పంచ్ ఎండీ కుతబ్దీన్ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి పెళ్లి పిల్ల స్వప్నకు 5,000 రూపాయలు ఇచ్చిన గ్రామ సర్పంచ్ ఎండీ కుతబ్దీన్ గారు మరియు ఈ వివాహ వేడుకలో పాల్గొన్న షేక్ ఆరిఫ్ కె సంకన్న, సయ్యద్ నసీర్ ఎండీ ఖదీర్ ఎం మిటన్నా, ఎండీ ఆయూబ్ పాషా తదితరులు వివాహంలో పాల్గొన్నారు. జహీరాబాద్ పట్టణం రాంజోన్లో గల శిల్పా వెంచర్ ఎదురుగా జాండియార్ సేవారూమ్ తేనా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి జంగ గోపి కార్యాలయం ప్రారంభించారు. జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని వేళలా అభివృద్ధి చేయడమే దిశగా తాము అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఏదో కబ్జాలు, డీలింగ్లు పెద్ద ప్రజలకు దోచుకోవడానికే తాను రాజకీయంలోకి రాలేదని అన్నారు. పేపర్లలో ఇదే రావాలి చూడండి ఫోటో. థ్యాంక్ యూ అమ్మా. ఇంట్రెస్ట్గా ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే తీసుకోండి, వాడిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ లేదండి. ఇప్పుడు ఎందుకు అనుకుంటే జూలై ఫస్ట్ నుంచి మొత్తం ఒక బ్యాగ్ ఉంటుంది, దాని మీద ఫోటో ఉంటుంది. దీనికి ఉండదు, ఇది కంపెనీ నుంచి వస్తాయి, కంపెనీ నుంచి ప్యాక్ చేసి వస్తుంది కాబట్టి దాంట్లో ఒక్కొక్కరికి నేను నెలకు సరిపడా బ్యాగ్ పంపిస్తాను. ఇప్పుడు తీసుకుపోవాల్సిన తొందరం లేదు, తీసుకపోతే మొత్తం ఒకసారి తీసుకపోతే మీరు కూరగాయలు పండించడానికి కూడా ఇమీడియట్గా యూజ్ ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు లేదు, ఓన్లీ డిష్ వాషర్ అండ్ టాయిలెట్ క్లీనర్ మీరు తీసుకుంటే తీసుకోండి, కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాడే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. భోజనాలు ఉన్నాయి, దయచేసి అందరికీ భోజనం చేసుకోండి, లేకపోతే వేస్ట్ అయితే. అందరికీ భోజనాలు తయారు చేసి తప్ప ఎప్పుడు చేయలేదు కాబట్టి మీరు ఏమి హెసిటేట్ చేయకుండా అందరు దయచేసి భోజనం. కలగిరి మండల మీట్లో ఎంపీపీ మరియు సర్పంచ్ మధ్య మాటల యుద్ధం. అన్నమయ్య జిల్లా కలగిరి మండలంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మరియు తెలుగుదేశం నాయకులు మధ్య మాటల యుద్ధం నడిచింది. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా సర్పంచ్ రెడ్డివారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంపీడీఓను ఉద్దేశించి మాట్లాడుతుండగా ప్రతిసారి ఎంపీపీ కలగజేసుకోవడంతో ఒకరిపై ఒకరికి మాటల యుద్ధం జరిగింది. అభివృద్ధిపై చర్చించుకోవడానికి సహకరిస్తుంటే ఎంపీపీ అడ్డుకుంటుందంటూ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకళ్ళ పద్మజ, లోకవర్ధన్, తహసీల్దార్ జె భాగ్యలత, మండలంలోని అన్ని విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపైన పెట్టిన ఖర్చులపై, జమా ఖర్చులపైన అడగడం జరిగింది. వచ్చిన ఫండ్స్ ఏమి, ఇవన్నీ అడిగితే ఎంపీడీఓ తాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి మీటింగ్లో చేసినాడు. ముఖ్యంగా రూల్ ఏమంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సభ్యులకు ప్రతి ఒక్కటి తెలియజేయాలి. ఇందిరమ్మ కాలేజీలో ఈద్గాకు కేవలం ఎంపీ ఫండ్స్ అని ఒకసారి చెప్తారు, ఒకసారి 15th ఫైనాన్స్ అంటారు. 4-3 రీచ్లుగా పెట్టి దాంట్లో కూడా నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. అది ఎంత ఏమి ఎన్ని లక్షలు వాడినారో తెలీదు. ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్లో పెట్టడము అదేం చేయనారు, ఎంపీ నిన్స్ అన్నారు. ఇప్పుడు చూస్తే 15th ఫైనాన్స్ అంటారు. మొత్తం మండల నిధులన్నీ దుర్వినియోగం చేసి అనవసరమైన వాటర్ ప్లాంట్లు పెట్టినారు. కానీ ఒక రెండు కూడా ఓపెన్ కాల, రెండేమో కుయ్యి రెండు నాలుగు నీళ్ళు పెట్టారు, మళ్ళీ కుయ్యి లేదు కీ లేదు అంతా ఆపైపోయినాయి. ఆ మోటార్లు పాత మోటార్లు మా పంచాయతీ దీవోని దబాయించుకొని పాత మోటార్లు ఉండేటి కనెక్ట్ చేసి ఆ రెండు మోటార్లు కూడా కలిసాయి. ఈ విధంగా
జడ్పీడీసీ వచ్చి ఇంత నిధులు చెప్పింది. జడ్పీడీసీ ఏమంటే ప్రతాప్ సర్పంచ్ ఏం చేయాలి, స్ట్రిప్ రాయి చదివింది. ప్రతాప్ రెడ్డి ఏం చేయాలి అసమర్థుడు. నువ్వు జడ్పీడీసీ మూడేళ్ళు అయినావు, ఎంపీపై మూడేళ్ళు అయినావు, ఎక్కడన్నా ఒక కిలోమీటర్ రోడ్డు కానీ అర్ధ కిలోమీటర్ రోడ్డు వేసింటే నేను పంచాయతీ ప్రతినిధి ఏం చేస్తాను? ఒక సైట్ కాలువ ఏమన్నా డ్రైనేజ్ కట్టినారా, లేదు ఒక డెవలప్మెంట్ చేశారా? అప్పుడు పెట్టి ప్రభుత్వంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు అప్పుడు పెట్టి చెప్తే మీరు వచ్చినాక ఏం చేశారు? మీరు ఏమి చేయకుండా మేము అడిగిన క్వశ్చన్లకు సరైన సమాధానం ఇవ్వకుండా ఎండిఓ మొత్తం అందరూ కలుసుకొని అధికార దుర్వినియోగం పాల్పడి నిధులు అంటే దుర్వినియోగం చేసి కేవలం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేశారని సరిపోతుంది. కానీ ఈ అసమర్థ పరిపాలనలో దీనికి నిరసనగా ఈరోజు మేము మండలం మీటు బైకాట్ చేయడం జరిగింది, నిరసనగా బైకాట్ చేయడం జరిగింది. వడ్లు నూర్పే యంత్రం ఢీకొని వ్యక్తి మృతి, 4 మీటర్ల దూరంలో తెగిపడ్డ మృతుని తల. చిత్తూరు నగరం సంతపేట లిల్లీ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో సెక్యూరిటీ విధులు ముగించుకుని సంతపేటలోని తన నివాసానికి ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఉద్యోగి ఢీకొన్న వడ్లు నూర్పే యంత్రం. ఈ ప్రమాదంలో ఉద్యోగి సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. వడ్లు నూర్పే యంత్రం డ్రైవర్ వాహనాన్ని విడిచి బారిపోయారు. 4 మీటర్ల దూరంలో పడి ఉన్న మృతుడి తల. మృతుడు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వాచ్మెన్ గా గుర్తింపు. ప్రమాదానికి కారణంగా వరి నూర్పే యంత్రంగా నిర్ధారణ. మృతుడు ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో స్థానికులను విచారిస్తున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శనివారం ఉదయం 12 గంటల మధ్య ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వరి నూర్పే యంత్రం డ్రైవర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. చరిత్రలో నిలిచిపోయేలా బాహానాడు కళ్ళు చెదిరేలా ఏర్పాటు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మహానాడు వెళ్లే ముందు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల నుంచి 15,000 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నారు. మహానాడులోని 21 తీర్మానాలపై చర్చ ఆమోదం చేసేటట్లు పార్టీ కార్యాచరణ రూపొందించినట్లుగా తెలిపారు. రేపు సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆ జిట్లీ అయినా ఏ తుఫాన్ అయినా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రిగా అప్పటికప్పుడు 24 గంటలు తెలుసుకుంటారు. హైదరాబాద్ వైశాఖ ఇదో తుఫాన్లో విశాఖపట్నం గౌరవించాలని ప్రధానమంత్రి ఉత్తరాంధ్ర ప్రజలు తెలియజేసి నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో వడ్లు తరలించడానికి లారీలను పంపించడం లేదని రైతులు ఆందోళన మరియు రాస్తారోకో రైతుల ధర్నాకు మద్దతుగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మరియు బీజేపీ నాయకులు 2 గంటల నుండి రాస్తారోకో చేయడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇక్కడ రైతులు కళ్ళకడ వండుకొని యాక్సిడెంట్ అయ్యి బొండన ఇద్దరు చచ్చిపోయినా గానీ ఈ ఎమ్మెల్యే గారికి దున్నపోతున్న నీళ్లు పోసినట్టు ఉంటారు. ఎమ్మెల్యే గారు వచ్చి మట్టి లారీలు నడిపిస్తారు కానీ ఇసుక లారీలు నడిపిస్తారు కానీ మా రోడ్ల లారీలు నడపాలి కదా. ఎమ్మెల్యే వచ్చి జవాబు చెప్పాలి, 2 రోజులలో ఒట్టుకుంటారు.
ఒక నెల నుంచి రైతులు దోష పడుతున్నారు సార్. సూర్యాపేట జిల్లా బాటంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉత్సవాలు జరపడం ఉద్యమాన్ని రాష్ట్రాన్ని అవమానించడమేనని, ఫెయిల్ తెలంగాణ కాదు, ఫెయిల్ కాంగ్రెస్ జరుపుకోండి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ల కళ్లకు పుసుకలు వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రం దేశం గర్వించేలా అవార్డు పొంది అన్ని విధాలా పాస్ అయిందని, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మిషన్ భగీరథ, మహిళలు, కళ్యాణ లక్ష్మి, విద్య, వైద్యం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, గిరిజన రిజర్వేషన్, దళిత బంధు ఎందులో ఫెయిల్ అయిందో కాంగ్రెస్ చెప్పాలని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ దొందుతుంది, ఉత్సవాలు జరిపే నైతిక హక్కు రెండు పార్టీలకు లేదని హరీష్ రావు అన్నారు. కానీ ఆ ఊర్లో సాగునీళ్ళు రాదు కదా, మంచి నీళ్ళు కూడా దిక్కులేదు. మనం వచ్చేవారు నేను మంత్రి అయిన తర్వాతనే మొదటిసారిగా పోయి ఆ ఊర్లో మంచి నీళ్ళ పథకం ప్రారంభం చేసిన పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్క రోజు రాత్రి 1 గంటకు 2 గంటలకు నిద్ర ఒకటే కార్ల పోదు. పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్లు అయి కొన్నిసార్లు సభలు, సమావేశాలు, యాత్రలు, ర్యాలీలు, ధర్నాలు, పోరాటాలు, అనేక సందర్భాలు. 2001 నుంచి 2014 దాకా మేమిద్దరం కూడా ఎన్నో సందర్భాల్లో రాత్రులు నిద్రలు పోకుండా పనిచేసినటువంటి నా ఉద్యమ సహచరుడు, సహచర మంత్రివర్యులు, గౌరవనీయులు, మిత్రులు జగదీష్ రెడ్డి గారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బాదినేనిపల్లి గ్రామంలో వరిగడ్డితో వెళుతున్న ట్రాక్టర్ కు విద్యుత్ తీగలు రాసుకుని మంటలు వ్యాపించిన ఘటన చోటు చేసుకుంది. వివరాల మేరకు బాదినేనిపల్లికి చెందిన రైతులు పశువుల మేత కోసం వరిగడ్డిని నంద్యాల నుండి కొనుగోలు చేసేవారు. నంద్యాలకు చెందిన వ్యక్తులు ట్రాక్టర్ల ద్వారా వరిగడ్డిని రైతులకు చేరవేసేవారు. ఆ క్రమంలోనే నిన్న కూడా వరిగడ్డితో వచ్చిన ట్రాక్టర్ గ్రామంలో విద్యుత్ తీగలకు తగలక 2 విద్యుత్ తీగలు రాసుకుని నిప్పురవ్వలో ట్రాక్టర్పై పడి గడ్డి తగలబడింది. స్థానికులు గుర్తించి కేకలు వేయటం, డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్ లిఫ్ట్ ఎత్తివేయడంతో వరిగడ్డి ప్రధాన రహదారిపై పడి కాలి బూడిదైంది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్లో అధిక లోడ్ వరిగడ్డి వేసుకుని రావడం ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగలపు చెన్నకేశవరావు ఆధ్వర్యంలో మండలంలోని కరెంటు సమస్యలపై స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఏఈకి లిఖితపూర్వక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త. రాష్ట్రంలో రైతులకు 24 గంటల పంట పొలాలకు విద్యుత్ సరఫరా మాట ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం, మండలంలో కరెంటు కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, రైతులు కరెంటు లేక వేసిన పంటలు ఎండిపోవడం జరుగుతుంది. మరోవైపు అదనపు వినియోగం పేరుతో వినియోగించిన కరెంటు ఛార్జీలకు బదులు మూడింతలు బిల్లులు పంపిస్తుండటంతో వినియోగదారులు షాక్ గురవుతున్నారు. ఎండకి ఎందులో కరెంట్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి మరి ప్రభుత్వం, మన ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని చెప్పి. పేరు పాష అండి, అశ్వారావుపేట మండల పరిషత్ కోఆపరేటివ్ సభ్యుడు. మరి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి కరెంట్ ఆఫీస్కి రావడం జరిగింది. అశ్వారావుపేట మండలంలో కరెంటు కోత విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. దానికి కారణం అడిగితే చెప్పే విధానం ఏం కనపడతలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఈ రోజున మేము రావడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ సిబ్బంది కొరత ఉంది అని చెప్పేసి ఆల్రెడీ తెలుస్తూ ఉంది. మాకు 3 నెలలకోసారి జనరల్ బాడీ సమావేశం జరిగినప్పుడు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద మేము అడగటం జరుగుతుంది. ప్రతిసారి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సిబ్బంది కొరత చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. మరి ఇమీడియట్గా వర్క్ కావాలి అని అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, రైతులకు కానివ్వండి ఇటు సామాన్య ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సరైనటువంటి కావాల్సినటువంటి సిబ్బంది ఉంటే వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అనేది వాస్తవంగా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగస్తులు లేరు. అన్ని చోట్ల కూడా కొరత అనేది ఉంది. మొన్న స్కూల్లో ఎడ్యుకేషన్ గురించి కూడా 54 మంది, అశ్వారావుపేట మండలంలో 54 మంది విద్యార్థులు కొరత ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇది వైఫల్యం ఏంటంటే ప్రభుత్వందే వైఫల్యం. ఇంకా ఒక విషయం చెప్పాలి అని అంటే వాస్తవంగా ఈ మన మా అశ్వారావుపేట మండలం అంటే రాష్ట్రంలో కూడా ఉంది, అశ్వారావుపేట మండలంలో ఆ కరెంటు వైర్ల కింద మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. ఆ మొక్కలు నాటి అవి పెద్ద అయ్యి ఇవాళ మళ్ళీ ఆ నరుక్కోవటానికే అంటే వాళ్ళకి సిబ్బందికి నరుక్కోవటానికి టైం అయిపోతుంది. గాలిదిమ్ములు వస్తే వైర్లు దిగిపోవటం, అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు. దానివల్ల ఈ రోజు నా కరెంటు ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి మేము వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే వారైతే 100% వాళ్ళు పనిచేయటం అనేది జరుగుతుంది. సరైనటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల ఇబ్బంది. ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ 2వ వార్డులో కౌన్సిలర్ పొల్లూరి సుధాకర్ అధ్యక్షతన జూన్ 2 నుండి 22 వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను ఉద్దేశించి ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ మేరకు పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సుదర్శన్ గౌడ్, జాడి శ్రీనివాస్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, యూత్ నాయకులు, విద్యార్థి సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం కేసీఆర్ గారు, మన బాల్క సుమన్ గారిని మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో రాబోయే ఎలక్షన్లలో సుమనన్నకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా కేసీఆర్ గారు మనకు ఈ 3 వారాలు ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చి వాళ్ళని పురోగతిలో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీ బంధు కూడా రాబోతుందని మాకు సంకేతాలు ఉన్నాయి. బీసీలందరికీ కూడా ఏదో ఒక రూపాన లాభం చేకూరుతుంది. అదేవిధంగా స్థలం ఉన్న వాళ్ళకి మన గృహలక్ష్మి పథకం 3 లక్షల రూపాయలు ఇచ్చే పథకం కూడా స్టార్ట్ కాబోతుందని సగర్వంగా చెప్పగలం. అదేవిధంగా రామకృష్ణ పట్టణంలో మొన్ననే శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారు వచ్చి మీ 1వ వార్డు 2వ వార్డులో దాదాపు 760 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చుకున్నాం. గతంలో ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని నేను స్వయాన రఘువీరారెడ్డి దగ్గరికి, మన చంద్రబాబు గారి దగ్గరికి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి ఇళ్ల పట్టాల విషయంలో ఇవ్వమని చెప్పి మేము రిప్రజెంట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక ఎమ్మెల్యే కానీ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు మన కేసీఆర్ గారు కృషి ఫలితంగా మన అందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినాయి. సో ఇన్ని విలువైన బడ్జెట్ని మనం పెంచుకోగలిగినాం. ఇటు ముస్లింలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని కులాలకు సమానంగా చూసే ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మొన్న కర్ణాటకలో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, ఇవన్నీ చదువుకున్న వాళ్ళం సోషల్ మీడియా ద్వారా
మన ప్రజల్ని చైతన్యం పట్టాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కేవలం మనం రావడం, మీటింగులు వినడం, వెళ్ళడం కాదు, చెట్ల దగ్గర, గద్దెల దగ్గర, ఇళ్లల్లో నీళ్లు పట్టే. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి మహానాడును ప్రారంభించారు. ప్రతినిధుల రిజిస్టర్లో చంద్రబాబు సంతకం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 15,000 మంది ప్రతినిధులు జిల్లాల వారీగా సంతకాలు చేస్తున్నారు. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన యువనేత నారా లోకేష్ మహానాడుకు హాజరయ్యారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, వీక్షిస్తున్నా 10 కోట్ల తెలుగు ప్రజానీకానికి మరొక్కసారి మహానాడు శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత, ఎన్టీఆర్ శత జయంతి. ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటున్నాం. 100 ప్రదేశాలలో, నిర్దేశించిన ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంతగా ఎన్టీ రామారావు గారి శత జయంతి చేశామంటే అది తెలుగు ప్రజానీకం, ఎన్టీఆర్ పై నుండే అభిమానం, ఆరాధనని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎన్నో మహానాళ్ళు చూశారు కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం, అభిమానం మీలో కనబడస్తా ఉంది. రామ్ హీరోగా ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు, జీ స్టూడియోస్ పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూని నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయకగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ముందస్తు షెడ్యూల్ ప్రకారం దసరా పండుగకు అక్టోబర్ 20 విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరో నెల ముందుగానే అంటే సెప్టెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సినిమా పనులు తుది దశకు చేరడంతో అప్పటిదాకా వేచి చూడటం ఎందుకనేది చిత్ర బృందం ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవలే రామ్ పుట్టినరోజు విడుదల చేసిన ఫస్ట్ థండర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా 2 రోజు లాభపడ్డాయి. ఈ ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి దూసుకుపోయాయి. చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగిస్తూ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు లాభపడి 65,502కి పెరిగింది. నిఫ్టీ 178 పాయింట్లు పుంజుకుని 18,499కి ఎగబాకింది. పలు ఆసియా మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో మన మార్కెట్లు కూడా అదే ట్రెండ్ను కొనసాగించాయి. దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు అమెరికాలో బిల్లు. అమెరికా ప్రతినిధుల సభలో తాజాగా బిల్లును ప్రవేశపెట్టిన రిప్రజెంటేటివ్ గ్రేస్ మెంగ్. కాంగ్రెస్ పార్టీపై ఘాటైన దాడిని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, పంచతత్వంలోని 5 అంశాలలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని అన్నా రవిశంకర్ ప్రసాద్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ భేటీ. నిర్మలా సీతారామన్తో 40 నిమిషాల పాటు సమావేశం. రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైన మహానాడు, హాజరైన చంద్రబాబు, లోకేష్.
బోయపాటి ర్యాపో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ముందుగానే రానున్న రామ్ బోయపాటి మూవీ. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.